తెలంగాణ రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న అందరూ దాదాపుగా అరెస్టయ్యారు. ఒక్క కవిత మాత్రమే ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ మొత్తం క్లియరెన్స్ అయినట్లు తెలుస్తుంది. దగ్గరగా ఉన్న జగన్నే వదలలేదు. అలాంటిది కేసీఆర్ కుమార్తె కవితను వదిలేస్తారా ఏంటి అనే టాక్ బలంగా గట్టిగా వినిపిస్తుంది. ఈ సాగదీత ఎన్నో రోజులు ఉండేట్టు కూడా లేదు. వారం రోజుల్లోనే పిక్చర్ క్లియర్ అనే సంకేతాలు ఢిల్లీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 9 మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టవ్వగా, ఇప్పుడు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అరెస్టు చేసింది. మాగుంట రాఘవరెడ్డి పేరును సౌత్ గ్రూప్ ప్రస్తావించినట్లు ఈడీ అంటోంది. ఇదే కేసులో 6 నెలలు మాత్రమే మాగుంట రాఘవను ప్రశ్నించింది సీబీఐ. ఆ సమయంలో ఆయనతో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నారు. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి ఆయన్ని అరెస్ట్ చేసింది. మధ్యవర్తుల ద్వారా యాప్ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారని మాగుంట రాఘవపై ఆరోపణలు. 2 రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు సరిగ్గా సహకరించట్లేదనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్లో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి ఇప్పటి వరకు అరెస్టయ్యారు. ఇదే కేసులో కేసీఆర్ కుమార్తె కవిత పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. 2022 నవంబర్ 12వ తేదీన అరుణ్ పిళ్ళైని విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని, కవితకు సంబంధించిన అరుణ్ పిళ్ళై ఇండో స్పిరిట్లో పార్ట్నర్గా చేరారని ఈసీ ఛార్జిషీట్లో స్పష్టం చేసింది. ఆ సమయంలో కవిత ఉపయోగించిన 2 సెల్ఫోన్ల నెంబర్లు కూడా ఛార్జిషీట్లో రాసింది ఈడీ. ఈ నెంబర్లను ఏ సమయాల్లో ఎక్కడెక్కడ వాడారో కూడా తేదీలతో సహా కవిత గుట్టు రట్టు చేసింది ఈడీ. సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి పేర్లలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది ఈడీ. యాప్ పార్టీతో కవితకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో 11 మద్యం షాపులను దక్కించుకునేలా లాబీయింగ్ చేశారని స్పష్టం చేసింది ఈడీ. ఈ సమయంలో కవిత ప్రత్యేక విమానంలో చాలాసార్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారని, ఆ సమయంలో కవిత వాడిన అన్ని ఫోన్లను ఆమె స్వయంగా ధ్వంసం చేశారని, లంచం ఇచ్చే వ్యవహారాన్ని కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షించి పని పూర్తయ్యేలా చేశారని ఈడీ తన ఛార్జిషీట్లో స్పష్టం చేయటం, అందుకు కొనసాగింపుగానే ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ అరెస్టు కావటం అంతా చక్కాచక్కా జరిగిపోయాయి. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ అరెస్ట్ కేసులో అత్యంత కీలక పరిణామం. మాగుంట చిన్న చితక మనిషి కాదు. 30 ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న మాగుంట ఫ్యామిలీనే వదలలేదు. అందులోనూ బీజేపీకి అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉండే సీఎం జగన్ పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు అయినా వదలకుండా లోపలేసింది ఈడీ. అలాంటిది ఎఫ్ఐఆర్లో ఉన్న ఎమ్మెల్సీ తెలంగాణ సీఎం కుమార్తె కవితను ఎలా వదిలేస్తారు అనుకుంటున్నారు? దగ్గరగా ఉన్న జగన్ పార్టీ వాళ్లనే వదలంది పొలిటికల్ రైవల్ అయిన కవితను వదిలేస్తారా ఏంటి? ఇకపోతే అత్యంత శక్తివంతమైన అప్పటి సీఎం జయలలితనే జైల్లోకి వెళ్లారు. కవితక్క లెక్క ఏంటి? ఇదే ఇప్పుడు బిగ్ డిస్కషన్. కవిత వైపు అన్ని వేళ్లు చూడటానికి కారణం లేకపోలేదు. అదే మాగుంట రాఘవ అరెస్ట్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.